ముసలోల్ని క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి క్లాసులు చెప్తే దాని వల్ల జనరేట్ అయ్యే కామెడీ ఎలా ఉందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. నేను ఒక ఎన్ఆర్ఐ సార్, అమెరికా వెళ్ళి బాగా డబ్బు సంపాదించా, కానీ డబ్బులో ఏం ఆనందం లేదు. నా ఊరు నాకు ఇచ్చి చాలా ఇచ్చింది కదా, ఎంత కొత్త తిరిగి ఇచ్చేయాలి కదా. అందుకే నేను రాత్రిపూట బడి పెట్టేసి వాళ్ళకి చదువు నేర్పిస్తున్నా ముసలోళ్ళకి. ఇప్పుడు మా ముసలోళ్ళంతా వస్తున్నారు. నమస్కారం నమస్కారం. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు నీ పేరు? సారమ్మనా? మంచుకున్నది మంచుకున్నది. ఏం పేరు నీ పేరు? ఏంటి నీ పేరు? ఏంటి ఏంటి? బిర్యానీ తింటావా? తింటాను. చెప్పు. ఇక ముసలా సైకిల్లో అంతుందేంట్రా? ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్బయ్య. నీ పేరు సుబ్బయ్యనా? వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, వీళ్ళందరికి నేను చదువులు నేర్పుతున్నానండి. అసలు వీళ్ళు ఎందుకు చదువుకోవాలి, అసలు మూల కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా అమ్మా. మమ్మల్ని గుస్సా అమ్మా, ఇంతకీ నువ్వు ఎందుకు చదువుకోవాలనుకుంటున్నావు? మా ఇంట్లో లైట్ పని చేస్తలే బిడ్డ. లైట్ పని చేయకపోవడానికి నువ్వు చదువుకోవడానికి గల కారణం ఏంటిది? ఇల్లాడి చదువు ఇంటికి వెలుగు అంటవి కదా, అందుకే చదువుకుందామని వచ్చిన. అమ్మా, నువ్వెందుకు చదువుకోవడానికి వచ్చినావు? సరిది కదా, నేను చదువుకోవడం. పక్కన చూసి కాపీ కొట్టడం తప్ప వచ్చు. అప్పుడు నువ్వు చూసావా? ఏందమ్మా కొట్టుకుని వాగు పెద్దమ్మా, నువ్వు పెద్ద మనిషి అట్లా చేసి తప్పు కాదు. అవును, నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? నీలాగ చదువుకునే వాళ్ళ నేను ఎవరిని చూడలే. నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? నువ్వెందుకు చదువుకోవాలనుకుంటున్నావు? ఏంటి ఎందుకు చదవాలనుకుంటున్నావు? ఐస్ క్రీమ్ తింటావా? తింటా. చదువు నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైందా? బ్యాగ్ లో ఉన్న పలక పలపాలన్నీ బయటికి తీసేయండి. ఏమైంది పలక పలపమా? నా పళ్ళ శక్తి పని పలసెట్ ఇచ్చాయి పెద్దానికి. ఇచ్చేయమ్మా. సరే, ఎవరికైనా డౌట్లు ఉంటే మాస్టర్ ని నన్ను అడగండి, నేను తీర్చేస్తా. ఇగో సారు. ఏంటిది? డాక్టర్ గారు గోళీ ఇచ్చారు, దీని తర్వాత వేసుకోమన్నారు. తిన్న తర్వాత వేసుకోమన్నారు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇదేం తినట్లేని నేర్చుకోవట్లే. సరే, నేను ఇంకా పాటల్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు 6 4 కలిపితే ఎంత? ఎవరిని అడుగుతున్నావు? ఇవరే అడుగుతున్నా. దానికి కల్పటం రావు, విడగొట్టడమే వచ్చు. ఎన్ని కుటుంబాలు విడగొట్టిందో ఇది. ఏమైంది? 3
నాకు ఆకలి అయితే అంది జర అన్నం తిన్న తర్వాత మన చదువు నేర్చుకుందాం. పెద్దమ్మ ఏం తెచ్చినావు నా కోసం? రాగి ముద్ద తెచ్చినావా? ఏది నా చేతిలో పెట్టు. రాగి ముద్ద కదమ్మా. అవును కష్టపడి అన్ని వైర్లు లాగి మరి తెచ్చిన. రోటి పచ్చడి కూడా తెచ్చినావా? ఏంటి అబ్బా అమ్మా ఏది రాలి కదమ్మా. నేనేం చెప్పినా రోటిని పచ్చడి చేసుకుని తీసుకొచ్చు. చిన్నమ్మ నా గురించి ఏమైనా తెచ్చినావా నువ్వు? బజ్జీ తెచ్చినావా? ఏది మరిది? నీ లడ్డు నేనే తింటా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఏమనుకుంటున్నావు? తిన్నా మొదలు పెడితే నాలుగు ఎవరు తిండు? రోజా గారు అనిపించింది స్కిట్ చాలా క్యూట్ గా ఉన్నారు. ఓల్డ్ గెటప్స్ లో బాగున్నాయి మీ డైలాగ్స్, మీ ముద్దు ముద్దు మాటలు వెరీ క్యూట్. నాగ్ బాబు సార్ చాలా బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. థాంక్యూ సార్. గుడ్ రా, అందరూ బాగా చేశారు.